ఆయనకి అభ్యర్థిగా ఇవ్వలేదు టికెట్టు, ఆ డివిజన్కి ఇన్ఛార్జ్. ఆ టైంలో చూసేవాళ్ళం ఈ స్లిప్పులు రాయడం, ఇవన్నీ మా చేత రాయిపించేవాళ్ళు. దానికి గాను మాకేంటి అంత టిఫిన్ పెట్టేవాళ్ళు. అట్లాగే మా బోటోళ్ళే బోల్డ్ అంతమంది ఉండేవాళ్ళు. డబ్బులే మీ పైసలతో సంబంధం ఏం లేదు. ఆ స్లిప్పులు రాసినందుకు గాను టిఫిన్ మాకు అప్పుడు టిఫిన్ అంటేనే గ్రేట్. ఏది చాక్లెట్లు కొనియడము ఎట్లాంటిది. మా లాంటి వాళ్ళం దాదాపు 40-50 మంది పిల్లలని చేసేవాళ్ళు, అందరం వాడి ఫ్రెండ్స్ కాబట్టి. అట్లా అప్పుడు నేను చూసింది ఏంటంటే, ఆ ఎలక్షన్ రోజున గుంటూరు యాదవ్ హై స్కూల్ దగ్గర ఉండే అక్కడ ఇది ఉండేది. అక్కడ ఈ స్లిప్పులు ఇచ్చే కార్యక్రమం మా బోటాలతో చేయించేవాళ్ళు. ఎందుకు, రూల్ ప్రకారం అయితే కనుక అక్కడ క్యాంపెయిన్ చేయకూడదు, ఈ పార్టీకి ఓటు వేయండి ఇది అనేది. అది పెద్దోళ్ళు ఏమో అలా ప్రచారం చేయకుండా మా బోటి పిల్లలకి ఇచ్చి ఈ స్లిప్ ఇచ్చి కాంగ్రెస్ ఓటు వేయమని అడగరా అని చెప్పేవాళ్ళు అనమాట. అదేందో మాకు తెలియదు కాబట్టి ఇందిరమ్మని చూసి ఓటు అంటే ఇయన్న ఏంటి సారు ఇట్లాగే చెప్తుండేవాళ్ళు. అట్లాంటి అది ఆ టిఫిన్ ఖర్చులే, ఆ రోజున భోజనం ఖర్చులు టిఫిన్ ఖర్చులు అంతే. మిగతా అదంతా మామూలుగా నడిచేది, టీలు ఇవ్వడం వరకు ఉండే. తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు మందు అసలు బోల్డ్ అంత అయిపోతుంది. దీంతో అలాంటి పొలిటికల్ పీపుల్ పక్కకి వెళ్ళిపోయారు మ్యాక్సిమం. ఇప్పుడు ఎవరు ఇవాళ ఏం చూసిస్తున్నారు సీటు, ఏమి లేదు. నీ మొహమో నా మొహమో మనం ఫెమిలియర్ అనినో లేకపోతే కనుక జనాల్లో మన మాట వింటారనో ఇట్లాంటిది ఏమి లేదు. పార్టీ అనేటువంటిదే ఫెమిలియర్ సింబల్ సింబల్. మిగతాదంతా కూడా ఈ డబ్బు ఎంత ఖర్చు పెడతావు. కేంద్ర సార్ అడిగింది ఏంటండి, ఇప్పటికైనా సరే నువ్వు ఎంత ఎంత ఖర్చు పెడతావు. జనసేన వాళ్ళ టికెట్ల గురించి అడిగినప్పుడు నేను విన్న మాట వీళ్ళ నుంచి వచ్చినటువంటిది, ఇప్పుడు మా వాళ్ళు 40 మంది దాకా 40 కోట్ల మాకు ఒక 40-50 మంది దాకా 40 కోట్లు ఖర్చు పెట్టగలరు. 20 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఇంకో 50 మంది ఉన్నారు. మీకు అసలు 20 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి సీట్లకి అని అడిగారు అన్నది విన్నా. అది నిజమో కాదో తెలియదు. అట్లాంటిది అంటే డబ్బు పెట్టేటువంటి వాడే ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు చూడండి మీరు ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎంతమంది ప్రజలకు తెలుసు అంతకు ముందు. ఇప్పుడు ఇదే గ్రౌండ్ లెవెల్లో జర్నలిస్టులు తెలుసుంటారు, కొంతమంది సామాజిక సేవకులు తెలుసు ఉంటారు కదా. వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళ మొహాలు ఎంతమందికి తెలుసు. అకస్మాత్తుగా అయిపోలేదా.